ఈ ధనుసు రాశి వారికి ఫిబ్రవరి నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను. ముందుగా ఈ ధనుసు రాశి వారు అద్భుతమైనటువంటి పోటీని ఇస్తున్నారు మిథున రాశి వారికి, వృషభ రాశి వారికి. అంటే ఈ ధనుసు రాశి వారికి మనకి శని 3వ ఇంట్లో ఉండడం మనకి ఇది కొసమెరుపు. అంటే ఎంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా పూర్తయిపోతాయి ధనుసు రాశి వారికి. రియల్టర్లు, బిల్డర్లు, కొన్ని అపార్ట్మెంట్లు కట్టుకొని వడ్డీకి తెచ్చుకొని కట్టుకుని పాపం ఆగినటువంటి వాళ్ళు ఆ బిల్డింగ్లు అన్నీ కూడా అమ్ముడైపోతాయి. ఆ తర్వాత స్థలాలు, మరి రియల్ ఎస్టేట్ వాళ్ళు సర్వేలు వేసి, ల్యాండ్లు వేసి, మరి ఇవన్నీ కూడా ఉంచిన లేఅవుట్లు వేసినటువంటి వాళ్ళు అన్ని స్థలాలు కూడా అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి మీరు ఇంతకుముందు ఎందుకు అవ్వలేదండి అంటే గ్రహాల స్థితిగతులను బట్టి అవ్వలేదు కాదు, మీ దురాశ వల్ల, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కొంటున్నారు ఎంత చెప్పినా అనేటటువంటి దానివల్ల. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా తెలివైన వాళ్ళు అయిపోయారు కాబట్టి వాళ్ళు కూడా కొండం మానేసరికి చతికిల పడింది. కాబట్టి ఇప్పటికైనా స్పృహ తెచ్చుకొని చక్కగా మనం మంచి రేట్లకి అమ్మితే మనకు ఖచ్చితంగా ఈ బిల్డర్లు లాస్ అవ్వడానికి అవకాశాలు లేవు. ఇక ధనుసు రాశి వారికి ఏ నెట్స్ అని క్లచ్చెస్ నుంచి బయటకు వచ్చేసారు. అయితే మాకు రాహు పట్టుకున్నాడండి అని ఒక ధనుసు రాశి ఆయన నాతో అంటే నవ్వుకున్నాను. నేను 4వ ఇంట్లో ఉన్నటువంటి రాహు అర్ధాశ్రమ రాహు టెన్షన్స్ని ఇస్తాడు. సహజంగానే మీరు పెద్దల యందు గౌరవము, దేవుని యందు భక్తి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇతరుల యొక్క అన్ని పనుల్లో మీరు వేలు పెడతారు. తద్వారా మీ పనులు అవడం లేదనేటటువంటి టెన్షన్తో పాటు వాళ్ళ పనులు అవ్వటం లేదనే టెన్షన్ ఈ విధంగా మీకు కాస్త మనశ్శాంతిని కొంచెం కలుగు చేస్తుంది. ఇకపోతే మనకి పంచమ గురుడండి. ఈ గురుడు మీకు అద్భుతాలు చేస్తాడు. గృహాలు కొంటారు, స్థలాలు కొంటారు, మీ ఇళ్లలో పెళ్ళిళ్ళు చేస్తారు, శుభకార్యాలు చేస్తారు, మీ బంధువులు అందరి శుభకార్యాలకి డబ్బులు ఇస్తారు, మీరే దగ్గరుండి కన్యాదానాలు చేస్తారు. ఈ విధంగా ఎకనామిక్ ఫ్రంట్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ధనుసు రాశిలో వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అద్భుతమైనటువంటి ప్రగతి కనబడుతుంది. ప్రమోషన్స్ ఇంతవరకు రానటువంటి వాళ్ళు మీరు అడగక్కర్లేకుండానే ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. ఇక ట్రాన్స్ఫర్స్ విషయం దగ్గరికి వచ్చేసరికి మీరు కోరుకున్న చోట్లకి మీకు ఖచ్చితంగా మీకు రావడం జరుగుతుంది ఈ ట్రాన్స్ఫర్లు. అది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఇకపోతే రాజకీయ నాయకులు, ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు పోస్టులు ఏమిటి, మీకు ధనుసు రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఉన్నది మనం తెలుగు ప్రజలం కాబట్టి ఏవో మనకు ఆ రెండు స్టేట్సే కనబడతాయి. దేస్ ఆస్ట్రాలజీ ఈజ్ ఫర్ ద ఎంటైర్ యూనివర్స్. మరి నారాయణమూర్తి గారు ఋషి సునాక్ అల్లుడు, మరి ఈ సుధామూర్తి గారు అల్లుడు ఋషి సునాక్ కాలేదా? కాబట్టి సుధామూర్తి గారితో మాకు ఇన్ఫోసిస్ స్టార్టింగ్ అప్పటి నుంచి అనుబంధం ఉంది. మా క్లాస్మేట్ డాక్టర్ ఎం శేషు అని, అతను మైసూర్లో ఉన్నప్పుడు ఇన్ఫోసిస్లో 200 మంది ఉన్నప్పటి నుంచి సుధామూర్తి ఆంటీతో మాకు పరిచయాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మనకి అద్భుతమైనటువంటి రాజకీయ నాయకులు చక్కగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు దాన్ని వినియోగించుకోండి. కేవలము అధిష్టాన వర్గాలని, కుటుంబ సభ్యులని పొగుడుకోవడం, ప్రతిపక్షాలని తిట్టుకోవడం ఇలాంటి స్ట్రాటజీని మీరు మెయింటైన్ చేశారు కాబట్టి దెబ్బతిన్నారు. ఇకనైనా చక్కగా రూట్ లెవెల్ నుంచి మీరు ప్రజలకి, పేద ప్రజలకి మంచి సంక్షేమ పథకాలు ఇవ్వడం ఒకటే కాదు, మంచి చేయడం ద్వారా, మనం కన్స్ట్రక్టివ్ వర్క్ చేయడం ద్వారా ప్రజలే మీకే గుర్తేస్తారు. రైతుల పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది, విద్యార్థులు చదువుతారు, వాళ్ళకి సీట్లు బ్రహ్మాండంగా వస్తాయి. కాబట్టి అన్ని రకాలుగా కూడా ఈ యొక్క సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. మరి వివాహాలు కానటువంటి వాళ్ళకి ఈ యొక్క శుక్రుడు మరి మనకి 12 ఫిబ్రవరి 2024 నుంచి మకర రాశిలోనూ, ఆ తర్వాత రవి 13 ఫిబ్రవరి నుంచి కుంభరాశిలోనూ, ఆ తర్వాత కుజుడు 5 ఫిబ్రవరి నుంచి మకర రాశిలోనూ, అలాగే 1 ఫిబ్రవరి 2024 ఈ యొక్క బుధుడు మకర రాశి, 20 ఫిబ్రవరి తర్వాత కుంభరాశి ప్రవేశం ద్వారా అన్ని రకాల వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. మీకు ఆర్మీలో సెక్యూరిటీ గార్డ్స్, పోలీసులకి ప్రమోషన్స్ ఉంటాయి, లాంగ్ లీవ్లు మీకు దొరుకుతాయి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పెద్ద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే చక్కగా రాహుకి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క ఆరాధన, ఇంట్లో కుంకుమార్చన చేసుకోండి.
అలాగే బెజవాడ వెళ్ళండి, కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకోండి, ఇంద్రకీలాద్రి పర్వతం చుట్టూ ప్రదక్షిణలు చేసుకోండి, విజయవాడలో బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.